హైదరాబాద్ నేరడుమెట్ వాయుపురి కాలనీలో దారుణం జరిగింది. పట్టపగలే నడి రోడ్డుపై బావను బావమర్ది నరికి చంపాడు. మల్కాజ్గిరి కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా ఐదుగురు స్నేహితులతో కలిసి బావ చందన్ పై బావమర్ది వినయ్ దాడికి పాల్పడ్డాడు. దిల్చుక్ నగర్ కి చెందిన వినయ్ సోదరితో చందన్ కు 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు వేరుగా ఉంటున్నారు. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుండగా కేసుకు సంబంధించిన వాయిదా శుక్రవారం ఉండడంతో మల్కాజ్గిరి కోర్టుకు హాజరై చందన్ తిరిగి వెళ్తుండగా అక్కడే కాపు కాసిన బావమర్ది వినయ్ కత్తులతో నరికి చంపాడు. ఐదుగురు స్నేహితులతో కలిసి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చందన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా గచ్చిబౌలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.